నీలో కోరిక బలగ్గా ఉంటే దాన్ని నెరవేర్చుకోవాలన్న ఆరాటానికి ఆచరణ తోడైతే ఎప్పుడూ ఒకప్పుడు అక్కడికి చేరుకుంటావని చెబుతుంటారు చాలామంది కలలు కంటారు కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటిదే కథ సౌకర్యవంతమైన ఉద్యోగం లక్షల్లో ఉద్యోగం అన్ని వదిలేసుకొని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడమంటే మామూలు విషయం కాదు ఎంతో పట్టుదల ఎంతో అంకిత భావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు కర్ణాటకకి చెందిన కిషోర్ ఇందుకూరి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని మసాచ్యుసెట్స్లో మాస్టర్ కంప్లీట్ చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడే ఇంటెల్ కంపెనీలో ఆరేళ్లు ఉద్యోగం చేశాడు కానీ ఆ ఉద్యోగం అతనికి సంతృప్తి ఇవ్వలేదు వెంటనే జాబ్ మానేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు ఇక్కడ ఏం చేద్దామన్న ఆలోచనకి కిషోర్కి ఓ ఆలోచన తట్టింది హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సరైన పాలు దొరకడం లేదని స్వచ్ఛమైన పాలకి బాగా గిరాకీ ఉంటుందని భావించిన కిషోర్ ఇరవై ఆవుల్ని కొని వ్యాపారం ప్రారంభించాడు ఆవు పాలని డైరెక్ట్గా వినియోగదారుల ఇంటి వద్దకే పంపించేలా ఏర్పాటు చేశాడు పాలు చెడిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఫ్రీజర్ అభివృద్ధి చేసుకున్నారు రెండు వేల పన్నెండులో ప్రారంభించిన ఈ బిజినెస్ ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగింది తన కొడుకు సిద్ధార్థ పేరుతో సిద్ ఫామ్ అని తన వ్యాపారానికి పేరు పెట్టుకున్నాడు ప్రస్తుతం కిషోర్ దగ్గర నూట ఇరవై ఉద్యోగులు పనిచేస్తున్నారు సిద్ ఫామ్ సంవత్సర రెవెన్యూ నలభై నాలుగు కోట్లకు పెరిగింది కోరిక ఉండి దాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదల ఉండే సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్పడానికి కిషోర్ ఇందుకోరి కన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో